నమస్కారం, వెన్నెల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు సచివాలయాల ఏర్పాటు, ఎమ్మెల్యే బొల్ల. అభివృద్ధి పనులకు దాతలు సహాయం అభినందనీయం. నాగులవరం, పిట్టంబండ, ఏనుగుపాలెం గ్రామాల్లో సచివాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొల్ల. పండుగ షాపింగ్తో ప్రజలతో కిక్కిరిసిన వినుకొండ. పలు ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్. సామాజిక స్పృహ చాటుకున్న వైసీపీ నాయకులు దండు చెన్నయ్య. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలకు ఆయా గ్రామాల పెద్దల సహకారంతో గ్రామ సచివాలయాలకు స్థలాన్ని విరాళంగా ఇవ్వడం ఎంతో అభినందనీయంగా ఉందని స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ రూరల్ గ్రామాలైన నాగులవరం, పిట్టంబండ, ఏనుగుపాలెం గ్రామాల్లో గ్రామ సచివాలయాలు, సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును ఘనంగా పూలవర్షంతో స్వాగతం పలికి దుశాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, నాగులవరం గ్రామ పెద్దలు చీరపురెడ్డి, కోటిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు సచివాలయంకు విరాళంగా అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని, నాగులవరం గ్రామంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందజేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామాభివృద్ధి కోసం కోటిన్నర రూపాయలు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే అభివృద్ధి పనులు పూర్తి చేసి గ్రామంలోనే పరిపాలన అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వంలా అవినీతి అక్రమాలకు దూరంగా ఉండడం జరుగుతుందని, గ్రామంలో మంచి క్వాలిటీతోనే అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. లాభార్జనతో కాకుండా గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. చీరపురెడ్డి కోటిరెడ్డి గారు, ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మనసుకి మన మధ్యలో లేకపోయినా ఆయన మనసంతా మన మధ్యలోనే ఉన్న పరిస్థితి కనపడుతుంది. వారి భార్య గారు, మరి వాళ్ళ కుమారులు సచివాలయానికి ఈ స్థలాన్ని మరి ఉచితంగా దానం చేయటం అనేది చిన్న విషయం కాదు. కోట్ల రూపాయల స్థలాన్ని మరి ఈరోజు, లక్షల రూపాయల స్థలాన్ని ఈరోజు మనకి ప్రభుత్వానికి సచివాలయానికి ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా, వారి కుటుంబ సభ్యులకి, మరి కోటిరెడ్డి గారి భార్య గారికి, వాళ్ళ కుమారులకి నా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రామానికి ఒక్కసారిగా 150 లక్షల రూపాయలు వచ్చినాయంటే ఆ గ్రామానికి అన్ని విధాల అందరికీ ఉపయోగపడే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా అంటే ఈ రోడ్డు వేసుకుంటే గ్రామంలో అందరికీ ఉపయోగపడింది. సచివాలయం ఏర్పాటు నిర్మాణం జరుపుకుంటే గ్రామం మొత్తానికి సచివాలయం ఒక దేవాలయం లాగా ఉపయోగపడింది. సైడ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసుకుంటే మన ఇళ్ళ ముందే మన గ్రామంలో మనకి దోమలు ఇలాంటివి లేకుండా, మరి మలేరియా జబ్బులు రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా మనం అమర్చుకోవాలి. ఆ అమర్చుకునే దాంట్లో గ్రామ పెద్దలను నేను అడిగేది ఏంటంటే, గత పాలకులు గత ప్రభుత్వాలని దృష్టిలో పెట్టుకోవద్దు. మన పాలన వేరు, మన ప్రభుత్వం వేరు. మనం మంచి మనసుతో, మంచి క్వాలిటీతో నిర్మాణం జరగాలి. అప్పుడే గ్రామానికి అందరికీ ఆ వచ్చిన పండు అందరికీ సద్వినియోగం అయ్యే విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదో ఒకరు వేసే అయినా గత పాలకుల్లాగా, గత ప్రభుత్వంలాగా గతంలో చేసినట్టు కనుక ఆ క్వాలిటీ లేకుండా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముండదు. అందువల్ల మనం అన్ని విధాలా బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీతో మనం నిర్మాణం జరపాలి. ఎప్పుడు కూడా క్వాలిటీ కంట్రోల్లో ఉంటారు, అన్ని విధాలు చేసుకోవాలి. అయితే లాభార్జనతో కాదు, గ్రామ జన్మభూమి రుణం తీర్చుకోవాలనే అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళే దీన్ని, ఈ రోడ్లని, ఈ భవనాలని, ఈ మనకు అన్ని కూడా సైడ్ డ్రైనేజ్ని నిర్మాణం చేయాలి. అది దయచేసి మీరు అన్నిదా భావించొద్దు. మన గ్రామానికి మంచి అవకాశం వచ్చింది. ఇంకా కూడా ఇంకా 1 కోటి రూపాయలు కూడా ఇస్తాను. ఎక్కడ మనం మట్టి లేకుండా, మట్టి రోడ్లు లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు వేసే విధంగా మన పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి మీకు అవకాశం కల్పిస్తాను. అది మీ ఓపిక, మీరు సహకరించండి. ఇప్పుడు కొంతమంది మీరే 4 కూర్చొని ఎవరు ఏది చేసుకోవాలని చేసుకోండి. దానికి నా వంతు వెంటనే తక్షణమే డబ్బులు వచ్చే విధంగా కూడా చేస్తాను. లయన్స్ క్లబ్ అధినేత మెల్విన్ జోన్స్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ వినుకొండ
గ్రేటర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పట్టణంలోని సన్నిధి వారి బజార్లో నిర్వహించారు. ముందుగా లయన్స్ క్లబ్ అధినేత మెల్విన్ జోన్స్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ లయన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గోవిందరాజులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. లయన్స్ క్లబ్ అధినేత మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సెక్రటరీ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అధినేత మెల్విన్ జోన్స్ 141వ జన్మదినం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలైన వారికి లయన్స్ క్లబ్ వినుకొండ అధ్యక్షులు సుబ్బారావు డాక్టర్ శ్రీనివాసరెడ్డిల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకమైన యొక్క శుభదినం. అలాగే ఈ యొక్క లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ గారు జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉత్సాహంగా మన లయన్స్ క్లబ్ మెంబర్ కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన 141వ జయంతి సందర్భంగా అందరం ఇక్కడ ఆయనకు స్మారక గుర్తుగా ఈరోజు పండుగ మరియు ఆయన గుర్తుగా ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశాము. మెల్విన్ జోన్స్ గారి 141వ జన్మదిన పురస్కరించుకొని మరియు సంక్రాంతి లయన్స్ క్లబ్ ఆఫ్ వినుకొండ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించి మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, నాలుగు బహుమతులు మరియు కన్సోలేషన్ బహుమతులుగా 10 బహుమతులు కేటాయించి ఇచ్చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు విజయవంతంగా చేయాలని కోరుకుంటూ 2019వ సంవత్సరానికి అమెరికాలో జరిగే ఎన్డీఆర్టీ సమావేశానికి వినుకొండ వారు అర్హత సాధించడం ఎంతో అభినందనీయంగా ఉందని ప్రముఖ మోటివేటర్ ఎం కృష్ణప్రభు తెలియజేశారు. అర్హత సాధించిన గుప్తా, మాదాల హనుమంతరావు, చింత ఆదిరెడ్డి, పగడాల శ్రీనివాసరెడ్డిలను పూలమాలలు దుశ్యాలవాళ్లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ మోటివేటర్ ఎం కృష్ణప్రభు మాట్లాడుతూ ఎల్ఐసి మార్కెట్ రంగంలో కష్టపడిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. అనంతరం ఎల్ఐసి మార్కెటింగ్లో ఉన్న మెలకువల గురించి వివరించారు. ఆదివారం వెన్నెలా న్యూస్లో ప్రసారమైన ప్రమాదపు అంచనా వినుకొండ నూజెంట్ల ప్రయాణం అనే ప్రసారానికి వినుకొండ మున్సిపల్ అధికారులు సోమవారం స్పందించారు. వినుకొండ నూజెంట్ల రహదారిపై చెక్పోస్టు వద్ద 4 కూడల రహదారిలో పెద్ద గొయ్యి ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని వెన్నెలా న్యూస్లో ప్రసారమైందని, దీనిపై మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ సోమవారం ఉదయం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గొయ్యిని మరమ్మతులు చేయించడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండలోని అన్ని ప్రధాన వీధులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో జనమయమైంది. పట్టణంలోని మెయిన్ బజార్, ఎస్బీఐ, ఏడీబి బ్యాంక్ స్థూపం సెంటర్, సురేష్ మహల్ రోడ్, ముండ్లమూరు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పూర్తిగా నెలకొని ప్రజలు కొంతసేపు అసౌకర్యానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేయడం ప్రజలు కొంతవరకు ఉపశమనం కలిగారు. ఇదిలా ఉంటే బ్యాంక్ స్ట్రీట్లో వాహనాల తాకిడి పెరగడంతో ఎస్బీఐ, ఏడీబి, ఆంధ్ర బ్యాంక్, నర్సరావుపేట రోడ్డు రహదారులు స్తంభించిపోయాయి. ఎవరికి వారు ఎలాగైనా గమ్యానికి చేరాలనే అత్యుత్సాహంతో నిబంధనలు ఉల్లంఘించి వారికి తోచిన విధంగా వాహనాలను నడపడంతో వాహనాలు పలుమార్లు భారీగా నిలిచిపోవడంతో ప్రజల సహనాన్ని పరీక్షించింది. అదే సమయంలో మహిళలు, చిన్నపిల్లల తల్లులు ట్రాఫిక్ వలయాన్ని దాటుకొని వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వైసీపీ నాయకులు దండు చెన్నయ్య తదితర బృందం సామాజిక స్పృహతో ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ప్రజలకు దగ్గరలో ఉండేందుకు గ్రామాల్లోని సచివాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, రాజకీయ స్వార్థం కోసం రాజధాని కోసం ధర్నాలు బంద్లు చేయడం ఏమిటని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాజధానిలోని రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నారని, ప్రతి రైతు కౌలు రైతుకు 13,500 అందజేయడం జరిగిందన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కులాలు మతాలను రెచ్చగొడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భిక్షాటన చేయడం ఏమిటన్నారు. అన్నీ తెలిసి కులమతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం సబబు కాదన్నారు. ఈరోజు మీరు ప్రభుత్వ పాలనను అడ్డుకోవడం కరెక్ట్ కాదని ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని వెన్నుపోటు పడవాలని కుటిలమైన రాజకీయం చేయడం సాధ్యం కాదన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో 17,000 ఎకరాల అగ్రహారం భూములు ఉన్నాయని, త్వరలో సర్వే చేసి అగ్రహారం భూములకు రైతు భరోసా కింద డబ్బులు వచ్చేదానికి కృషి చేస్తామన్నారు. అసెంబ్లీకి పోయే ఇప్పుడు మేమున్నాం. అసెంబ్లీకి పోవాలంటే రాజధానికి వెళ్ళాలి. మంత్రి గారు ఉన్నారంటే రాజధానికి వెళ్ళి ఆ సచివాలయంలో కూర్చొని పనిచేస్తాడు. ఎవరన్నా కోర్టులు కేసులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, పెద్ద పెద్ద మర్డర్ కేసులు అట్టాటి ఉంటే ఆ కేసు ఉన్నోడు పోతాడు హైకోర్టుకి. కర్నూలులో పెట్టినా, ఇంకో చాట పెట్టినా, ఏడ పెట్టినా, అంతేగాని మనకు అవసరం ఎక్కడ లేదు. ఎక్కడ పెట్టినా మనకు ఒకటే. ఇప్పుడు మన ప్రాంతంలో పెడుతున్నారు, మన ప్రాంతంలో అసెంబ్లీకి సంబంధించి మేమంతా ఎమ్మెల్యేలు ఉండేదానికి ఎక్కడ ఉంటుంది? అక్కడ వైజాగ్లో, అక్కడ కర్నూలులో పెడతారని వాళ్ళు సర్వేలు జరిగినాయి, కానీ ఇంకా ఎక్కడ నిర్ణయాలు జరగలేదని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రాజకీయ స్వార్థంతో, రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయంగా ఇవాళ పార్టీ పరంగా వాళ్ళు ఏదో ధర్నాలు బంధులు చేస్తున్నారు. దానికి మేము వాళ్ళు ధర్నాలు బంధులు చేసే వాళ్ళు నిజంగానే రైతులు ఉన్నారు. రాజకీయ నాయకుల్ని, వాళ్ళని రైతుల్ని వాడుకుంటున్నారు. వాస్తవంగా రైతులకి అన్యాయం జరగదు. రైతులకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. రైతులకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగిద్దని ఈ సందర్భంగా మేము రైతన్నలకు తెలియపరుస్తున్నాం. కేవలం రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు ప్రజల్లో మంచి పాలన ఇస్తున్నారు, మంచి రైతుకి ఏదైతే చెప్పాడో 13,500 రూపాయలు, అరెకరం పొలం ఉన్నా కూడా 13,500 రూపాయలు ఆ రైతన్నకి ఇచ్చాడు. సన్న రైతు, చిన్న రైతు ఎకరం పొలం ఉన్నా ఇచ్చాడు. ఇంకా 2 ఎకరాలు రైతన్నకి ముందు ఆయనకి ఇవ్వటం జరిగింది. అట్లా ప్రతి ఒక్క రైతుకి 13,500 రూపాయలు చెప్పిన విధంగా ఇవ్వటం జరిగింది. అలాగే ఏదైతే ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు, పేదవాళ్ళకి అన్ని విధాల, ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకి తహసీల్దార్ గారు వాళ్ళందరూ సర్వే చేసి, ఎవరు మరి సాధికార సర్వే చేసి ఎవరైతే వాలంటీర్స్ని పంపిస్తారో ఆ వాళ్ళందరూ కూడా ఆ దాని నిమిత్తం అందరినీ తెలుసుకొని ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అప్పుడు ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వటం జరిగింది. వాళ్ళ ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఈ నెల 19వ తేదీన జరిగే పల్స్ పోలియో అంగన్వాడీ ఆశ ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం మండలం కేంద్రమైన బొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో డాక్టర్ జీవి నరేష్ హాజరై పల్స్ పోలియో యొక్క కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మొదటి రోజున నిర్దేశించబడిన ప్రదేశంలో ఉండే పిల్లలకు, అనగా పుట్టిన బిడ్డల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని, అలాగే 2-3వ రోజుల్లో ఆయా గ్రామాల్లో డోర్ టు డోర్ తిరిగి పుట్టిన బిడ్డలతో పాటు 5 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయాలని తెలియజేశారు. మండలంలో పూర్తిగా 100% పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అంగన్వాడీ ఆశ ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని తెలియజేశారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.